వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గారి కోట వచ్చేసి మనకు ఉత్తర్ప్రదేశ్లోని ఝాన్సీలో ఉంది వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ఝాన్సీ లక్ష్మీబాయి గారి పేరు వినగానే భారతదేశ స్వతంత్రం కోసం చేసిన మొదటి స్వతంత్ర స్వంగ్రామం గుర్తుకు వస్తుంది ఝాన్సీ లక్ష్మీబాయి గారి పేరు మణికర్ణిక అందరూ ప్రేమగా మను అని పిలిచేవారు మణికర్ణిక నాలుగేళ్ల ప్రాయంలో ఉండగానే తల్లి కన్ను మూసింది మణికర్ణికను పెంచాల్సిన బాధ్యత తండ్రి మోరోపన్ తాంబేపై పడింది మోరోపన్ తాంబే మను తండ్రి మరాఠా సంస్థానీషుడు బాజీరావు భీష్మగారి కొలువులో పనిచేసేవాడు మను ఆలనా పాలన ఎవరు చూసేవాళ్ళు లేకపోవడంతో మణికర్ణికను బాజీరావు భీష్మ సంస్థానానికి తనతో పాటు తీసుకువెళ్ళేవాడు మణికర్ణిక అక్కడే పిల్లలతో ఆడుకునేది బాజీరావుకు సంతానం లేకపోవడంతో నానాసాహెబ్ అనే బాలుడును దత్తతకు తీసుకున్నాడు నానాసాహెబ్ మరియు బాజీరావు తమ్ముడి కొడుకు అయినా రాహుల్ సాహెబ్లు మణికర్ణికను సొంత చెల్లెలి కంటే ఎక్కువ గారాభంగా చూసుకునేవారు మణికర్ణిక రాజకుమారులతో పాటు సంస్థానంలో అన్ని విద్యలు నేర్చుకుంది మణికర్ణిక కత్తి తిప్పుతుంటే చూసినవారు చూసినట్టే నోరు వెళ్ళబెడుతూ ఉండేవారు కత్తిసాము మరియు గుర్రపు స్వారీ తుపాకీ పేల్చడం వంటి విద్యలో మణికర్ణిక ఆరితేరిపోయింది ఖడ్గం ధరించి కళ్ళెం బిగించి గాలి విసురుకు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న కురులతో మణికర్ణిక గుర్రంపై వస్తుంటే మహోమహులు సైతం కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయేవారు మణికర్ణిక పేరు ఊరు ఊరంతా మారుమ్రోగిపోయి ఆ నోట ఈ నోటా ఝాన్సీ రాజ్య పెద్దల చెవిలో పడింది ఝాన్సీ రాజ్యానికి ఇలాంటి రాణి కావాలని కోరి కోరి ఝాన్సీ పెద్దలు తమ రాజు గంగాధర్రావుకి ఇచ్చి పెళ్లి చేశారు పెళ్లి తరువాత జాతకాల రీత్యా మణికర్ణిక పేరు మార్చి లక్ష్మీబాయి అని పేరు పెట్టడం జరిగింది ఆనాటి నుండి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పేరు ఈనాటికి మారుమ్రోగుతూనే ఉంది పద్దెనిమిది వందల యాభై ఒకటిలో గంగాధర్రావు లక్ష్మీబాయి దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు దురదృష్టవశాత్తు ఆ పిల్లాడు నాలుగేళ్ల వయసులోనే అనారోగ్యంతో కన్నుమూశాడు పుత్రశోకంతో తన తండ్రి మంచం పట్టాడు గంగాధర్రావు బతకడం కష్టమని వైద్యులు చెప్పేశారు ఝాన్సీ రాజ్యం గంగాధర్రావు మరణంతో అనాథగా మారిపోకూడదు అని పెద్దలు గంగాధర్రావుకి దత్తత తీసుకోమని సలహా ఇచ్చారు గంగాధర్రావు తమ బంధువుల కుర్రాడు అయిన దామోదర్ రావు అనే పిల్లాడిని దత్తత తీసుకున్నాడు దత్తత తీసుకున్న మరుసటి రోజే గంగాధర్రావు కన్ను మూసారు గంగాధర్రావు మరణంతో గోతికాడి నక్కల కాచు కూర్చున్న బ్రిటిష్ ప్రభుత్వం ఝాన్సీని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని కుట్ర పన్నింది దామోదర్ రావు గంగాధర్రావుకి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కానందున సింహాసనాన్ని అధిష్ఠించడానికి అనర్హుడు అంటూ చట్టాలను మార్చి ఝాన్సీ కిలాను ఖాళీ చేయమని హుకుం జారీ చేశారు పుట్టుకతోనే ఎదిరించడం తప్ప తలవంచడం తెలియని ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ చెందిన ఒక లాయర్ రాబర్ట్ ఎలీస్ని సంప్రదించింది కోర్టులో దావా వేసింది రాబర్ట్ ఎలీస్ వాదనతో కోర్టు మొత్తం దద్దరిల్లిపోయింది రాణి ఝాన్సీ లక్ష్మీబాయి కేసు గెలవడం ఖాయమని అంతా అనుకున్నారు కానీ చివరి నిమిషంలో బ్రిటిష్ ఆఫీసర్ల ఒత్తిడి కారణంగా కోర్టు తీరు ఝాన్సీకి వ్యతిరేకంగా వచ్చింది మాపైనే కేసు వేస్తావా అని బ్రిటీషు అధికారులు కక్ష సాధింపు చర్యలకు దిగారు రాజ్య సంపదను బంగారాన్ని ఆఖరికి ఒంటి మీద ఉన్న ఆభరణాలను సైతం బ్రిటీష్ ప్రభుత్వం జప్తు చేసుకుంది ఝాన్సీ లక్ష్మీబాయి గారు కోట నుండి వెళ్ళిపోయిన తర్వాత రాణి మెహల్లో కాలం గడిపారు ఇప్పుడు బ్రిటిష్ వెలువలు ఏకంగా ఝాన్సీ గారిని పట్టణం విడిచి వెళ్ళమని హుకుం జారీ చేశారు కానీ ఝాన్సీ గారు అందుకు ససేమీరా ఒప్పుకోలేదు రాజ్యం పోయినా సిమెంట్ పోతుంది ఇప్పటికే ఝాన్సీ ప్రజలు లక్ష్మీబాయినే తన రాణిగా భావిస్తున్నారు బ్రిటిష్ సైనికులు కూడా రాణిగారు ఎదురు పడితే చాలు తమకు తెలియకుండానే తలవంచుకొని ప్రక్క నుండి వెళ్ళిపోయేవారు ఝాన్సీ రాణి గారి టీవీ అలా ఉండేది పద్దెనిమిది వందల యాభై నాలుగు నుండి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు మూడేళ్ల పాటు ఝాన్సీ లక్ష్మీబాయి గారు రాణి మెహల్లో కాలం గడుపుతూ గుట్టు చప్పుడు కాకుండా తమ అనుచరులకు పిల్లలకు శిక్షణ ఇచ్చి ఒక మహాసైన్యాన్ని తయారు చేస్తుంది పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదవ తేదీన మిరాట్ పట్టణం నుండి బ్రిటిష్ ప్రభుత్వం అరాచకాలకు వ్యతిరేకంగా మొదటి స్వతంత్ర సమరం ప్రారంభమైంది చపాతీలలో పేపర్లు పెట్టి రహస్యంగా విప్లవ సందేశాన్ని సైనికులకు దేశంలో అన్ని సైనిక శిబిరాలకు పంపించారు ఢిల్లీలోని చివరి మెగల్ చక్రవర్తి రెండవ బహదూర్ షా జాఫర్ తిరుగుబాటుకు సై అన్నాడు బాజీరావు దత్తతపుత్రుడు నానాసాహెబ్ నాయకత్వంలో తిరుగుబాటు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి బ్రిటిష్ కుక్కల వెన్నులో వెనుక పుట్టించింది నానాసాహెబ్ ఝాన్సీలోని తన సోదరికి సహాయంగా ఉండడానికి ఉద్యమనే తాంతియతోపేని ఝాన్సీకి పంపించాడు ఝాన్సీ లక్ష్మీబాయి తాంతియతోపే రాహుల్ సాహెబ్ బంధనాబాయిలు కలిసి పైన మూకుమ్మడిగా దాడి చేసి బ్రిటిష్ సైనికులను కుక్కలను తరిమినట్టు తరిమి తరిమి కొట్టారు ఝాన్సీ కోట పైన మళ్ళీ ఒకసారి కాషాయం జెండా రెపరెపలాడింది బ్రిటిష్ సేనలన్నీ ఉత్తర భారతంలో మొదటి స్వతంత్ర సమరాన్ని అణచివేయడంలో తన మునకలయ్యి ఉండడంతో సంవత్సరం పాటు ఝాన్సీ రాజ్యంపై ఎవడూ కన్నెత్తి చూసే ధైర్యం చేయలేదు బ్రిటిష్ సైన్యాన్ని యూరోజ్ నేతృత్వంలో పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఆంగ్ల ప్రభుత్వం భారీ సేనలను ఝాన్సీ ఆక్రమణకు పంపించాయి ఈ విషయం తెలిసి నానాసాహెబ్ ఉత్తర భారతం నుండి ఇరవై వేల మంది సైనికులను ఝాన్సీకి పంపించాడు ఝాన్సీ సేనలు చివరి రక్తపు బొట్టు వరకు బ్రిటిష్ సైన్యంతో విరోచితంగా పోరాడారు ఝాన్సీ సైన్య అధ్యక్షుడు మహ్మద్ గౌస్ఖాన్ ఖుదాబక్ష్ మోతీబాయ్ రఘునాథ్ సింగ్ జవహర్ సింగ్ వంటి వీర యోధులు కోట నుండి ఫిరంగులతో ఫిరంగీలకే ఫిరంగి గుంట్లు దించారు చివరికి ఒక నమ్మక ద్రోహి కోట తలుపులు తెరవడంతో బ్రిటిష్ సైనికులు కోటలోకి ప్రవేశించారు రాణి లక్ష్మీబాయి గౌస్కాన్ కోటకు రక్షణగా కథనరంగంలోకి దూకి బ్రిటిష్ సైనికులను చీల్చి చెండాడారు కానీ అప్పటికే బ్రిటిష్ తూటాలకు వేలాది మంది మన వీర యోధులు మాతృభూమి రక్షణ కోసం అమరులయ్యారు అతివీర భయంకరుడు గౌస్ఖాన్ని బ్రిటిష్ సేనలు ముట్టడించి తూట్లు పొడిచారు గౌస్కాన్ చివరి శ్వాస విడుస్తూ జాన్సమ్మ నీ పోరాటంలో చివరి వరకు నిలవలేకపోతున్నానమ్మా నన్ను క్షమించు అంటూ కన్నుమూశారు ఇక మిగిలింది ఝాన్సీ లక్ష్మీబాయి గారు రెండు చేతుల్లో రెండు కత్తులు ధరించి మహాకాళిల విజృంభించి పోరాడుతున్నారు ఝాన్సీ లక్ష్మీబాయి గారు తాను పంపించిన ఇరవై వేల సైనికులు ఓడిపోయి చెల్లాచెదురైపోయారని నానాసాహెబ్కి తెలవటంతో హుటాహుటిన ఝాన్సీ లక్ష్మీబాయి బ్రతుకుండాలి లేదంటే బుందేల్ఖండ్ ఉద్యమం ఆదిలోనే అంతమైపోతుంది ఇన్నేళ్లు మనం పడ్డ కష్టం మన స్వతంత్ర సమర యోధుల బలిదానం బూడిదలో పోసిన పన్నీరవుతాయి అలా ఎన్నటికి జరగకూడదు ఉద్యమం కోసం నువ్వు బ్రతకాలి నువ్వు ప్రాణాలతో కోట నుండి బయటపడాలి అని ఝాన్సీ లక్ష్మీబాయికి వర్తమానం పంపించాడు ఉత్తరం రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారి ప్రధాన అనుచరులు జల్కారీబాయి చేతిలో పడింది ఇంకేముంది దేశం కోసం నేను సైతం అంటూ అచ్చం రాణి లక్ష్మీబాయి గారిలా అలంకారమై బయటకు వచ్చింది జల్కారీబాయి తన వేషంలో ఉన్న జల్కారీబాయిని చూసి లక్ష్మీబాయి ఆశ్చర్యపోయింది జల్కారీబాయి రాణి లక్ష్మీబాయితో అమ్మ ఉద్యమం ఆగకూడదు ఉద్యమం ప్రాణంతో దండెత్తడానికి నీ ఊపిరి అవసరం ఉందమ్మా గ్వాలియర్కి దగ్గరలో తాంతియా తోపే సేవలు మీ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాయి మీరు వెంటనే వెళ్ళండి అనే సందేశాన్ని వినిపించింది ఝాన్సీ లక్ష్మీబాయి గారు జల్కారిబాయిని కౌగిలించుకొని నీ త్యాగాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అంటూ తన బిడ్డను వీపుకు కట్టుకొని గుర్రంపై అమాంతం కోట బయటికి దూకి కల్కికి వెళ్ళింది రాణి లక్ష్మీబాయి గారు కోట నుండి కిందికి దూకిన ఆ ప్రాంతాన్ని ఇక్కడ మీరు ఇప్పటికీ చూడొచ్చు కోటలో జంపింగ్ పాయింట్ అని రాసి ఉన్న ఈ ప్రాంతాన్ని చూడొచ్చు ఇంత ఎత్తు నుండి ఝాన్సీ లక్ష్మీబాయి గారు కిందకి దూకారు జల్కారిబాయి చివరి రక్తపు బొట్టు వరకు బ్రిటిష్ సేనలతో పోరాడుతూ తుదిశ్వాస విడిచింది చరిత్రలో శాశ్వతంగా అమరత్వాన్ని సంపాదించుకుంది రాణి లక్ష్మీబాయి తాంతియాతోపి సేనలతో కలిసి గ్వాలియర్ కోటను ముట్టడించి స్వాధీనం పరుచుకున్నారు నానాసాహెబ్ వచ్చేంత వరకు మరాఠా యోధుడు రాహుల్ సాహెబ్ను గ్వాలియర్కు రాజుగా ఝాన్సీ లక్ష్మీబాయి గారు పట్టాభిషేకం చేయించారు అంతలో కెప్టెన్ విరోజ్ నేతృత్వంలో బ్రిటిష్ సేనలు గ్వాలియర్ పైకి యుద్ధానికి వచ్చారు ఈసారి నేనే ఎదురు వెళ్ళి ఆ కుక్కలకు బుద్ధి చెబుతాను అంటూ ఝాన్సీ రాణి గారు స్వయంగా సేనలను వెంట బ్రిటిష్ సేనలపై దాడి చేశారు వేటగాడు పులిని వేటాడడానికి వస్తే ఆ పులి ఎదురు వెళ్ళి మరి వేటగాడినే వేటాడుతుంటే ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి అలాగే ఉంది బ్రిటిష్ సైనికులకు ఝాన్సీ లక్ష్మీబాయి అనుచరులకు మధ్య భయంకరమైన పోరాటమైన యుద్ధం జరిగింది భరతవీర సైనికులు ఒక్కొక్కరు ఒక్కో ఝాన్సీ లక్ష్మీబాయిలా రూపమెత్తుతున్నారు అది చూసిన జనరల్ రోజ్ ఫిరంగిదళాన్ని రంగంలోకి దింపారు అప్పటి వరకు ఆంగ్లేయులు కోటగోడలను ధ్వంసం చేయడానికి మాత్రమే ఫిరంగులను వాడేవారు కానీ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి దళాలను ఎదుర్కోవడం అంతకంటే కష్టతరం కావడంతో సైనికులపై ఫిరంగులకు ఎక్కుపెట్టి దాడి చేయడం మొదలు పెట్టారు అమరవీర యోధుల గుండెలు ఫిరంగి గుళ్ళ దాడులతో రక్తంతో తడిసి యుద్ధం అయిపోయి సెలవు రానమ్మ చివరి వీడుకోలు చెబుతూ ఉంటే రాణి లక్ష్మీబాయి పంటిలో గుర్రపు కల్లాన్ని పట్టుకొని రెండు చేతులతో రెండు కత్తులను ధరించి బ్రిటిష్ సైనికులకు మహంకాలిలా ఊతకొస్తూ ఉన్నారు అంతలో ఒక సైనికుడు ఫిరంగిని ఝాన్సీ రాణి వైపు తిప్పి పేల్చబోయాడు వెనక నుండి జనరల్ రోస్ పరిగెత్తుకుంటూ వచ్చి స్టాప్ స్టాప్ ఝాన్సీరాణి గారు నాకు ప్రాణాలతో కావాలి అన్నాడు అప్పటికే ఝాన్సీ రాణి గారి తలకు బలంగా గాయమైంది వెన్నులో ఒక తూట కూడా తగిలి రక్తం దారలా కారుతుంది అయినా సరే ఆగకుండా ఝాన్సీ లక్ష్మీబాయి రెండు కత్తులతో బ్రిటిష్ సైనికులను చీల్చి చెండాడుతూనే ఉంది తనను పట్టుకోవడానికి వస్తున్న బ్రిటిష్ కుక్కలను చూసి ఝాన్సీ రాణి గారు ఒక చిరునవ్వు నవ్వారు వీపుకు తగిలించుకున్న తన బిడ్డ దామోదర్ రావును అనుచరుల చేతిలో పెట్టి ఇక వీడి బాధ్యత మీదే అని చెప్పి బ్రిటిష్ కుక్కలను చూస్తూ నా శరీరాన్ని తాకడం మీ తరం కాదు అంటూ తన అనుచరుడికి సైగ చేసింది ఝాన్సీ రాణి ఆజ్ఞను కలలో కూడా ధిక్కరించని సైనికులు మనసు రాయి చేసుకొని మరి ఝాన్సీ రాణి శరీరానికి నిప్పు పెట్టారు చూస్తుండగానే ఝాన్సీ లక్ష్మీబాయి గారి శరీరం కాలి బూడిద అయిపోయింది నేను నా జీవితంలో ఎంతోమంది వీర యోధులను చూశాను కానీ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారి లాంటి యోధురాలిని చూడడం ఇదే మొదటిసారి అంటూ ఆ వీరనారిని కల్లార చూసే భాగ్యం కలిగినందుకు నా జన్మ ధన్యం అయ్యింది అందం తెలివితేటలు పరాక్రమాలు కలగలిసిన మహామూర్తి ఝాన్సీ లక్ష్మీబాయి గారు అంటూ జనరల్ రోజ్ తన డైరీలో గొప్పగా రాసుకున్నాడు దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు మన ఝాన్సీ లక్ష్మీబాయి గారు భారతదేశ గడ్డపై పుట్టడం మనకెంతో గర్వకారణమని లక్ష్మీబాయి గారి ఆస్తికలను గ్వాలియర్లోని ఫుల్ వాక్ దగ్గర సమాధి చేశాడు ఇప్పటికీ ఆ పవిత్ర స్థలాన్ని మనం కల్లారా దర్శించుకోవచ్చు ఆ మహనీయురాలి వీరగాథను వినిపించే అదృష్టం నాకు కలిగినందుకు అలాగే ఆ తల్లి పుట్టి పెరిగి నడిచిన ఈ ఝాన్సీ గడ్డపైనే నేను ఇప్పటికీ ఇక్కడ నివసిస్తున్నందుకు నా జన్మ ధన్యమైనదిగా భావిస్తున్నాను పంతొమ్మిది వందల ఆరులో దామోదర్ రావు గారు తుదిశ్వాస విడిచారు రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారి వారసులు ఇప్పటికీ ఈ ఝాన్సీలో నివసిస్తున్నారు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఝాన్సీ కుటుంబకులను సత్కరించింది ఇంతటి గొప్ప మహనీయ చరిత్ర కలిగిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గారి కూట మీకు కల్లారా చూయించలేకపోయినా ఈ వీడియో ద్వారా చూపించి మీకు ఆమె కథ వినిపిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మహాపుణ్యంగా భావిస్తున్నాను ఒక సైనికుడి భార్యగా ఈ ఝాన్సీ గడ్డపైన నేను ఇప్పటికీ నివసిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది